హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఏవే గర్ల్ తెలుగు ఈ వీడియోలో మనం హిడెన్ లవ్ అనే చైనీస్ డ్రామాలో ఎయిత్ ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మీరు ఈ వీడియో కంటే ముందు ఎపిసోడ్స్ని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ ఎపిసోడ్లో శాంగ్జీ సీయూను చూసి బాగా డిసప్పాయింట్ అవుతుంది ఇంకా అందుకని తనైతే ఇంటికి రాగానే తన రూమ్లోకి వెళ్ళి ధోన్కి సంబంధించిన థింగ్స్ అన్నింటినీ కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేస్తుంది ఇంకా వాటిని తీకూడదు అని చెప్పి డిసైడ్ అవుతుంది తన ఇంకా అలా కొంతకాలం తర్వాత సాంగ్జీ తన స్కూలింగ్ని కంప్లీట్ చేసుకుని ఈహి యూనివర్సిటీలో అయితే జాయిన్ అవుతుంది ఇంకా అక్కడైతే హాస్టల్లో ఉంటుంది తన రూమ్మేట్స్ అయితే తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా వీళ్ళైతే ఒక ఫ్యామిలీ లాగా అయిపోతారు ఇంకా వాళ్ళ రూమ్మేట్స్లో ఒకరి పేరేమో వే వే ఒక యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది ఇంకొకరి పేరేమో యూసిన్ తినైతే ఎప్పుడు కూడా స్కేటింగ్ చేస్తూ ఉంటుంది తిన ఒక టామ్ బాయ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అండ్ ఇంకొకరి పేరు అయితే వాంగ్ అండ్ తినైతే చాలా సైలెంట్ గా ఉంటుంది అందరితో కూడా అంత ఫాస్ట్ గా మింగిల్ అవ్వలేదు ఇంకా ఒకరోజు తనైతే నడుచుకుంటూ వెళ్తా ఉండగా తనని చూసుకోకుండా ఎవరో గుద్దేస్తారు అప్పుడు తన చేతిలో ఉన్న బుక్స్ అయితే కింద పడిపోతాయి ఇంకా ఆ పక్కనే స్పోర్ట్స్ ఆడుతున్న ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయితే వచ్చి తనకైతే హెల్ప్ చేస్తాడు తన పేరు జాంగ్ మింగ్ ఇంకా వ్యాంగ్ జాంగ్మింగ్ని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వస్తుంది అప్పుడు వేవే జాంగ్మింగ్తో ఉంటుంది నైస్ టు మీట్ యు ఈరోజు నా బర్త్డే పార్టీ ఉంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి అని చెప్పేసి అంటుంది అప్పుడు జాంగ్మింగ్ కూడా సరే అంటాడు ఇంకా నైట్ సాంగ్జీ వాళ్ళు పార్టీ కోసం ఒక బార్ అయితే వెళ్తారు అక్కడికైతే మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంకా అందరూ కూడా కలిసి ఒక రూమ్ లోకైతే వెళ్ళబోతూ ఉంటారు ఇంకా సాంగ్జీ వాళ్ళు ఉన్న బార్లోనే దువాన్ కూడా ఉంటాడు తనైతే ఏదో ఆఫీస్ మీటింగ్ కోసం ఆ బార్ కైతే వస్తాడు ఇంకా ఇద్దరు అయితే ఒకరినొకరు చూసుకోరు అండ్ పార్టీలో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా జాంగ్మింగ్ అయితే సాంగ్జీ దగ్గరికి వచ్చి తన ఇష్టాలు ఏంటి అని చెప్పేసి కనుక్కుంటూ ఉంటాడు ఇంకప్పుడు శాంగ్జీ అంటుంది నేను కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి ఒక కోట్నైతే తీసుకుని అయితే వెళ్తుంది కానీ తను తీసుకొచ్చిన కోట్ అయితే తంది కాదు వాళ్ళ ఫ్రెండ్ది ఇంకా అదే టైంలో తన కోట్ నుండి సిగరెట్ ప్యాకెట్ అయితే కింద పడుతుంది అప్పుడు దువాన్ అంటాడు సాంగ్జీ నువ్వు సిగరెట్ కూడా మొదలు పెట్టావా అని ఇంకప్పుడైతే సాంగ్జీ దువాన్ని చూసి షాక్ అవుతుంది ఇంకప్పుడు శాంగ్జీ అంటుంది అది నాది కాదు మా ఫ్రెండ్ది అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే దువాన్ అడుగుతాడు ఏంటి నువ్వు డ్రింక్ కూడా చేస్తున్నావా నువ్వు అంత పెద్దదాన్ని అయిపోయావా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తన్ను అయితే ఒక చిన్న కిడ్ లాగానే చూస్తూ ఉంటాడు అప్పుడు శాంగ్జీ అంటుంది నువ్వు నన్ను కిడ్ అని పిలవద్దు అది కొంచెం ఎంబార్జింగ్గా ఉంది నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడు దువాన్ అంటాడు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఎందుకు కలవలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు శాంగ్జీ అంటుంది నేను ఇప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను కదా నాకు చాలా వర్క్ ఉంది చేయడానికి అందుకే నేను వచ్చి నేను కలవలేదు అని చెప్పేసి అంటుంది అప్పుడు దువాన్ అంటాడు నేను నీకు ఎన్నిసార్లు మెసేజ్ చేశానో తెలుసా నువ్వు చూసుకో ఒకసారి నేను ఎన్నిసార్లు మెసేజ్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకప్పుడు సాంగ్జీ అంటుంది నేను అప్పుడు క్లాసెస్లో బిజీగా ఉన్నాను ఇక్కడికి రావాలంటే చాలా కష్టం కదా అందుకని నేను హార్డ్ వర్క్ చేశాను అందుకే నేను నీ మెసేజెస్ని చూసుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడు అయితే దువాన్ అంటాడు నువ్వు చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు నన్ను చాలా సార్లు కలిసావు కదా ఎందుకు ఇంతలాగా ఇలా బిహేవ్ చేస్తున్నావు నీకు నా మీద ఏమైనా కోపం ఉందా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అంటాడు ఈ కిడ్కీ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ కూడా మారిపోయాయి తిను చాలా మారిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు శాంగ్ అంటుంది నువ్వు నన్ను అలా పిలవద్దు నాకు నచ్చట్లేదు అలా పిలుస్తుంటే నేను ఇప్పుడు కిడ్నీ కాదు పెద్దదాన్ని అయిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంక అప్పుడైతే దువాన్ అంటాడు సర్లే కానీ నేను నిన్ను మీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను రా అని చెప్పేసి అంటాడు అప్పుడు శాంగ్ అంటుంది లేదు నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా సాంగ్జీ కేక్ కట్టింగ్కి వెళ్తుంది కేక్ కట్టింగ్ అయిన తర్వాత వేయవే అడుగుతుంది ఈ పార్టీ అవడానికి ఎంత టైం పడుతుంది అని అప్పుడు వేవే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది అంటుంది అప్పుడైతే సాంగ్జీ అంటుంది సరే మా మమ్మీ కాల్ చేస్తుంది నాకు నేను వెళ్ళిపోతున్నాను మీరు తర్వాత రండి అని చెప్పేసి అంటుంది ఇంకా సాంగ్జీ బయటకు వచ్చేస్తూ అనుకుంటుంది కిడ్డా ఈ ఓల్డ్ థింగ్ నన్ను కిడ్ అనుకుంటున్నాడు అని అయితే అంటూ ఉంటుంది ఇంతలో దువాన్ అయితే అంటాడు నువ్వు నన్నే కదా అంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు శాంగ్జీ నిన్ను కాదు నిన్ను కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా తర్వాత దువాన్ అడుగుతాడు అవును మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్తానన్నావు కదా మరి ఒక్కదాన్నే వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు శాంగ్జీ అంటుంది వాళ్ళు పార్టీ అవడానికి టైం పడుతుందంట అందుకే నేను వెళ్తున్నాను నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంక అప్పుడు దువాన్ అంటాడు లేదు నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద నేను కూడా అటే వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా వెళ్ళేదారిలో శాంగ్జీ దువాన్ని తన డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటుంది తను ఏ వర్క్ చేస్తున్నాడు అని అయితే అడుగుతుంది అప్పుడు దువాన్ చెప్తాడు నేను గేమ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను నేను టేల్స్ ఆఫ్ ద అడ్వెంచర్ అనే గేమ్ని డెవలప్ చేశాను అని చెప్పేసి అంటాడు ఇంక అప్పుడు శాంగ్జీ అంటుంది నా ఫ్రెండ్ గేమ్స్ బాగా ఆడుతుంది నేను తను అడుగుతాను ఆ గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సాంగ్జీ దువాన్ని తన అడ్రస్ కూడా అడుగుతుంది అప్పుడు దువాన్ అడ్రస్ చెప్పాక తను అంటుంది అదేంటి మా హాస్టల్కినూ మీ అడ్రస్కి చాలా డిస్టెన్సే ఉంది కదా ఆ రెండు ఆపోజిట్ కదా నువ్వెందుకు ఇలా ట్రబుల్ తీసుకుంటున్నావు నేను వెళ్ళిపోగలను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకప్పుడైతే దువాన్ అంటాడు పర్వాలేదు అదేం ట్రబుల్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా తర్వాత సాంగ్జీ అంటుంది నువ్వు నన్ను కిడ్ అని పిలవద్దు నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉంది నేను ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇంకప్పుడైతే దువాన్ అంటాడు ఓకే ఇంగ్లేడీ నేను ఇంకా అలా లే అని చెప్పేసి అంటాడు ఇంకా దువన్ శాంజీతో చెప్తాడు నువ్వు ఇలా బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు ఆల్కహాల్ అవి తీసుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకప్పుడు శాంజీ అంటుంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా రూమ్మేట్స్ నేను అక్కడ సేఫ్ గానే ఉన్నాను అని అయితే చెప్తుంది ఇంకా హాస్టల్కి వెళ్ళిన తర్వాత దువాన్ శాంజీకి హనీ ఇచ్చి చెప్తాడు నువ్వు హనీ వాటర్ తాగు రేపు పొద్దున్నీ నీకు హ్యాంగ్ ఓవర్ ఉండదు హెడేక్ కూడా ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అలాగే తనతో చెప్తాడు మీ అన్నయ్య నాకు కాల్ చేసి చెప్పాడు నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తనకి ఇష్టం లేదనుకుంటు కదా నువ్వు ఇక్కడికి రావడం అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు సాంగ్జీ అంటుంది అవును ఇష్టం లేదు నేను ఇక్కడికి అప్లై చేస్తున్నట్టు తనకి చెప్పలేదు ఇంకా అందుకే తన కోపంగా ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా దువాన్ అంటాడు ఎనీవేస్ నువ్వైతే ఇక్కడికి వచ్చేసావు కదా నేను మీ అన్నయ్య చెప్పంగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని ఎందుకంటే నేను ఇన్ని రోజులు లోన్లీగా ఉన్నాను కానీ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నువ్వు నాతో ఎకంపెనీ అవ్వచ్చు అని చెప్పేసి అంటాడు ఇంకా సాంగ్జీ అయితే దువాన్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తనైతే హనీ వాటర్ కలుపుకుని తాగుతూ ఉంటుంది ఇంకా తను అనుకుంటుంది నేను ఓవర్ థింక్ చేస్తున్నానేమో దువాన్ ఏం తప్పు చేయలేదు కదా అయినా కూడా నేను ఎందుకు తను ఇగ్నోర్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ శాంగ్జీ లెగిసేసరికి వేవే తన దగ్గరికి వచ్చి చెప్తుంది అవును జాంగ్మింగ్ నీకు ఏమైనా మెసేజ్ చేశాడా తను నువ్వు వెళ్ళినప్పుడు నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతానే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో శాంగ్ జీకి అయితే అని కాల్ చేస్తాడు కాల్ చేసి చెప్తాడు నువ్వు దువాన్ని మీట్ అవ్వు తనకి మీల్ కూడా ఇప్పించు తను నీ కోసం చాలా కేర్ తీసుకున్నాడు నువ్వు క్లాసెస్లో ఉన్నప్పుడు తను నాకు మెసేజ్ చేసేవాడు నీ గ్రేట్స్ గురించి అన్నీ కూడా అడిగేవాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా సాంగ్జీ అయితే దువాన్ తన కోసం పెట్టిన మెసేజెస్ని చూస్తూ ఉంటుంది ఇంకా అలాగే అనుకుంటుంది అవును తిని రాత్రి లోన్లీగా ఉన్నాను అన్నాడు కదా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటారు కదా తను ఎందుకు లోన్లీగా ఉంటాడు తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది కదా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అని తర్వాత సాంగ్జీ అయితే తన రూమ్మేట్స్తో తన స్టోరీని అయితే షేర్ చేసుకుంటూ ఉంటుంది మా బ్రదర్ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుండి తనంటే క్రష్ తను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు కాకపోతే తన నన్ను ఒక లిటిల్ సిస్టర్ లాగా చూస్తున్నాడు ఇంకా తర్వాత మేమిద్దరం విడిపోయి చాలా కాలమే అయింది మళ్ళీ కూడా ఇప్పుడు మేము మళ్ళీ ఒకరినొకరు చూసుకున్నాము ఇప్పుడు నేనేం చేయాలి అని అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడు శాంగ్జీ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు నీకు తన మీద ఇంకా కూడా ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి అంటారు ఇంకప్పుడైతే సాంగ్జీ వాళ్ళకి సమాధానం చెప్పాలి చెప్పలేకపోతుంది ఇంకా తర్వాత సాంజీ దువాన్ డెవలప్ చేసిన గేమ్ గురించి యూసిన్తో చెప్తుంది అప్పుడు యూసిన్ అంటుంది ఇది ఈ ఇయర్లో వచ్చిన బెస్ట్ గేమో ఇది దీన్ని నీ క్రియేట్ చేశాడా అని చెప్పేసి ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఎలా ఎండ్ అవుతుంది హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్